శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేషాది ద్వాదశి రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మాసం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ జూలై నెలలో అన్ని విధాలుగా మీనరాశి వాళ్ళకి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు ధనానికి ఎలాంటి లోటు ఉండదు అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది ఉత్సాహంతో ఉంటారు ప్రతి పనిలో కూడా మీరే ముందుంటారు ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి విజయం సాధించే అవకాశాలు జులై నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల మీరు అనుకున్న పనులు ఊహించిన దానికంటే ముందుగానే పూర్తి చేసుకుంటారు అయితే ఇతరులను పరామర్శలు చేయవలసిన అవసరం వస్తుంది శత్రువుల మీద ఆధిక్యత పెరుగుతుంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి శత్రు బాధలన్నీ సమసిపోతాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మీ మాటకు విలువ గౌరవం పెరగటం ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కళత్ర సౌఖ్యం ఉంటుంది జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు ఆనందము చేకూరతాయి కోర్టు వ్యవహారాలు ఉంటే ఆ కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి నూతన పరిచయాలు మీకు లాభాన్ని కలిగింపజేస్తాయి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు స్నేహాలుగా మారి ఆ స్నేహాలు మీ బంగారు భవిష్యత్తుకు జులై నెలలో నాంది వాక్యం పలుకుతాయి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ కూడా జులై నెలలో చాలా సులభంగా పరిష్కారం అయిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ జూలై నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు మూడు నాలుగు ఐదు ఆరు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఒకటి ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి జులై నెలలో మీ కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు ఒకటి తొమ్మిది పది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే మీనరాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ నెలలో వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి సాయంకాలం పూట శివదర్శనం చేసుకోండి శివాలయ ప్రాంగణంలో సాయంకాలం పూట కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతి రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకోండి ఇలా చేస్తే మీరు ఊహించిన దానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు జులై నెలలో పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ద్వాదశ రాశుల వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి